పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా సీఏ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ నోవా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ భాస్కర్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ఎస్ఐలు యువకులు స్థానికులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికేట్లు అందజేశారు. పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా డిఎస్పి వేణుగోపాల్ మాట్లాడుతూ రక్తదానం చేసి వాళ్ళందరూ హీరోలని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆదుకోవాలని కోరారు. రక్తదానం చేయటం గొప్ప కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పేట చేజర్ల ఎస్ఐలు సైదులు ప్రభాకర్ టీడీపీ నాయకులు పట్టాభి షేక్ బాబు జనసేన నాయకులు భాస్కర్ అనిల్ ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్ మధార భాష విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రక్తం ఇచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హీరోస్. ఎందుకంటే ఈ రక్తం ఒక ప్రాణిని కాపాడడానికి పని చేస్తుంది, ఉపయోగపడుతుంది. ఈ కాలంలో చూస్తున్నాం ప్రమాదం జరిగి రోడ్డు యాక్సిడెంట్లో కానీ లేక దీర్ఘకాలిక వ్యాధులతో కానీ ఇతేత్ర జబ్బులతో కానీ బాధపడే అందరికి కూడా బ్లడ్ ఆవశ్యకమైపోయింది. కాబట్టి ఇలాంటి బ్లడ్ ఇవ్వడం వల్ల ఆ బ్లడ్ బ్యాంకు రిజర్వ్ చేసి కావాల్సిన హాస్పిటల్కు ఎప్పుడు అవసరమైతే అప్పుడు సప్లై చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఇచ్చిన ఈ రక్తదానం అందరికి కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో కూడా మిగతా వారు కూడా రాండి. రక్తం ఇవ్వడం వల్ల నష్టం జరిగేది ఏమి లేదు, మంచి జరుగుతుంది. సంస్మరణ దినోత్సవాల భాగంగా జిల్లాలో గత వారం నుంచి ఈ వారోత్సవాల సందర్భించి ప్రతిరోజు కూడా వాళ్ళని సంస్కరించుకుంటూ వివిధ సేవా కార్యక్రమాల్లో పోలీస్ విభాగం నిరంతరం పనిచేస్తుంది. వాళ్ళు సమాజానికి నిరంతరం పనిచేయడం కాకుండా ఈ వారం రోజుల నుంచి పూర్తి స్థాయిలో రక్తదానం మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఒక అద్భుతమైనటువంటి సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి.